హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడని టీటీడీ నమ్ముతోందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆకాశగంగ ప్రాంతాన్ని సుందరీకరించాలని నిర్ణయించామని చెప్పారు. హనుమ జన్మస్థలంపై కొందరు వివాదాస్పదం చేస్తున్నారన్నారు ఆయన. ఆకాశగంగలో ప్రస్తుతం ఉన్న ఆలయం అలాగనే ఉంటుందని స్పష్టం చేశారు. అంజనాదేవి ఆలయంలో ఎలాంటి మార్పులు చేయమని తెలిపారు. ఆకాశగంగ సమీపంలోని హనుమాన్ జన్మస్థలంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మభూమి అభివృద్ధి భూమి పూజ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానంద సరస్వతి, శ్రీ తులసిపీఠ్ సేవా న్యాస్ జగద్గురు శ్రీ రామభద్రాచార్య మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. పొద్దున చెప్పారు కొంతమంది మీడియా సోదరులు విలేకరులు, కోర్టులో స్టే వచ్చింది, మీరు ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేస్తున్నారు, కోర్టు ఆర్డర్ ఏమిచ్చిందో మా చేతికి రాలేదు. మీడియా ద్వారానే మేము కూడా కోర్టులో ఏదో స్టే ఇచ్చిందని మేము ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, భక్తులకి, దేశవ్యాప్తంగా ఉండే భక్తులకి, కోర్టులో ఫైల్ చేసిన వ్యక్తులకి మేము తెలియజేసేది ఏంటంటే, మేము కొత్తగా ఇక్కడ హనుమాన్ ఆలయం కానీ వేరే ఆలయం కానీ నిర్మించటం లేదు. దశావతారంలో ఒక అవతారం రామావతారం, మన కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి ఒక అవతారం, రాముడి దగ్గర ఎంతో ప్రీతిగా ఉన్న హనుమాన్ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయం ఎన్నో సంవత్సరాలుగా కొండపై ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఈ ఆలయం కూడా ఉంది. ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేయటం కోసం మాత్రమే ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దీని వెనక ఇంకో కాంట్రవర్సీ హనుమత జన్మస్థానం. మేము తిరుమల తిరుపతి దేవస్థానం తరపుంచి మా వేద పండితులు, శాస్త్రజ్ఞులు, మిగతా అందరితో గత సంవత్సరం నుంచి కూడా చర్చించి, ఇంకా పెద్ద పండితులతో పీఠాధిపతులతో కూడా చర్చించినాక, మేము సంవత్సరం కిందటే అంజనాద్రి కొండపైనే హనుమంతుడు జన్మించాడు. ఎందుకంటే అంజనీదేవి ఇక్కడనే తపస్సు చేసింది కాబట్టి ఇక్కడే హనుమంతుడు జన్మించాడు అని చెప్పి మనం నమ్ముతున్నాం. దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ పూర్తిగా అది నమ్ముతుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం, ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు ఇంకా మెరుగ్గా దర్శన భాగ్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఎప్పుడన్నా కంప్లీట్ కానీ నిర్మాణాలు అయితే సుందర ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఇందాక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. దేవాలయాన్ని మాత్రం, ఆ విగ్రహాలను కానీ దేవాలయాన్ని కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో తాకట్లేదు. ఎప్పుడైతే గత కొంతకాలంగా ఆలయం ఉందో ఆలయంలో ఆ విగ్రహాలు వెంటనే ఉంచుతాం. ఆ చుట్టూ మండపాలు కానివ్వండి, ఆలయ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది మా ముఖ్య ఉద్దేశం. ఈ కాంట్రవర్సీ దొరికి ఇందాక మేము మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మళ్ళా మళ్ళా కూడా పోవద్దు. వచ్చిన శ్రీ రామభద్ర గురూజీ, శ్రీ శ్రీ రామభద్ర గురూజీ, శ్రీ గోవింద దేవ గురూజీ ఇద్దరూ కూడా రామాలయ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన స్వామీజీలు వాళ్ళిద్దరు. వాళ్ళు కూడా వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది. సాక్షాత్తు వాల్మీకి రామాయణంలోనే అంజనాద్రి విశిష్టత గురించి చెప్పడం జరిగింది. అందువల్ల ఈ స్థానం గురించి ఇంకా సాక్ష్యాలు ఏ చూపించాల్సిన పని లేదు, ఎటువంటి సందేహము లేదు. హనుమంతుడు అంజనాద్రి కొండపైనే జన్మించాడు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.